హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం గోవా ట్రిప్ విశేషాలను చూద్దాం కానీ చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి ముందుగా మేము పావగాడ నుంచి కార్లో తుమ్కూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాం అక్కడ నుంచి మడగాన్ గోవా రైల్వే స్టేషన్కి వెళ్ళాం అనమాట సో రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నారు కర్మా రిసార్ట్స్ ఇది ఇక్కడ రూమ్ తీసుకున్నాం సో ఈ రిసార్ట్ రూమ్స్లో అయితే మనం వంట చేసుకోవచ్చు లేదంటే బయటకు వచ్చి రెస్టారెంట్లో తినచ్చు సో ఇక్కడ రిసార్ట్స్లో లగేజ్ పెట్టేసిన తర్వాత మేము ఆ దగ్గరలో వన్ టు టూ కిలోమీటర్స్ నడుచుకుని బీచ్ దగ్గరికి వెళ్ళాము మార్నింగ్ ఈ బీచ్ పేరు బెనాలిం బీచ్ ఇది కొంచెం ఖాళీగానే ఉంది మేము వెళ్ళిన టైంకి సో ఇలా నడుచుకుంటూ ఉండగా చేపలు పట్టేవాళ్ళు బోట్స్ మీద ఇలా చేపలు బుట్టలు అంటే చేపలు పట్టినవన్నీ బుట్టల్లో వేసుకొని కిందకు దించుతున్నారనమాట ఈ ఇసుక ఒడ్డు మీదకి ఒక పీత నడుచుకుంటూ వస్తే దాన్ని ఇలా పట్టుకొని మేమిద్దరం ఫోటో దిగాము ఆ తర్వాత వెళ్ళేదారిలో మేము ఒక స్కూటీని రెంట్కి తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము ఆ మరుసటి రోజు మేము వేరే బీచ్ దగ్గర ఇలా పారాసైలింగ్ వాటర్ రైడ్స్కి వెళ్ళాము ఈ పారాసైలింగ్ వీడియో ఆల్రెడీ షార్ట్స్లో ఉంది చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది చూడండి సో ఈ పారాసైలింగ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయటం నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను నాకు బాగా నచ్చింది ఫస్ట్ భయం వేయలేదు పైకి తీసుకెళ్తారు ఎలా అనుకున్నా కానీ చాలా ప్లెజెంట్గా ఉంది ఆ తర్వాత ఇలా బైక్ రైడ్ బనానా రైడ్ అండ్ వాటర్ రైడ్స్లో చాలా పేర్లతో రైడ్స్ ఉంటాయి మేము కొన్ని వాటర్ రైడ్స్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళాం కాకపోతే ఫొటోస్ అన్నిటికీ కుదరలేదు మాకు ఆ తర్వాత మేము డిన్నర్కి రోజర్స్ హోటల్కి వచ్చాము ఇది బెనాలిం బీచ్ దగ్గర ఉంది నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ బీచ్ దగ్గర టేబుల్స్ అండ్ చైర్ వేస్తారు ఆ కెరటాల్ నీళ్ళు మన కాళ్ళు టచ్ అవుతూ ఉంటే మనం టేబుల్ మీద ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కాకపోతే మాకు ఆ ప్లేస్ దొరకలేదు ఫుల్ అయిపోయి ఉంటే మేము ఇక్కడ ఇసుక మీద టెంట్స్ వేసి లైట్స్ పెట్టిన దగ్గర తినేసి సరిపెట్టుకొని వచ్చేసాము కానీ ఎస్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కపుల్స్కి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ హోటల్లో ఫుడ్ కూడా బాగుంది సో ఎవరైనా సౌత్ గోవా వెళ్తే తప్పకుండా ఈ హోటల్ని మాత్రం చూసి వెళ్ళండి ఆ తర్వాత బయటకు వస్తే ఎవరిదో వైట్ అండ్ వైలెట్ వెస్పా ఉంది నాకు వెస్పా చాలా ఇష్టం సో చూసిన వెంటనే ఇలా వెళ్ళి కూర్చొని ఫొటోస్ దిగాను లక్కీగా ఎవరూ కూడా ఇది మా బండి లెగండి అని అడగలేదు సో ఫొటోస్ అన్నీ పీస్ఫుల్గా దిగేసి మేము రెంట్కి తీసుకున్న స్కూటీ మీద మేము రిసార్ట్ రూమ్స్కి వెళ్ళిపోయాము సో నైట్ వ్యూ ఇలా ఉందన్నమాట రిసార్ట్స్ది చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది కొంతసేపు నడిచి రిసార్ట్ లోపల తర్వాత వెళ్ళి పడుకున్నాం నెక్స్ట్ డే స్విమ్మింగ్ పూల్కి వచ్చాము రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇది ఆ తర్వాత రోజు మేము నార్త్ గోవాకి రెంట్ తీసుకున్న స్కూటీ మీద వెళ్ళాం అనమాట సో ఇక్కడ హ్యాట్ సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇది బాగా నచ్చింది కాకపోతే హస్బెండ్ బ్లాక్ ఈ వేడ్లో కష్టం అంటే అది వదిలేశాను ఇది బాగా లైట్గా ఉందని ఇది కూడా వదిలేశాను ఫైనల్గా నేను తీసుకున్న హ్యాట్ ఇది సో ఈ అగూడా ఫోర్ట్ ఎదురుగా ఉన్న షాప్స్ లో అనమాట ఈ హ్యాట్ తీసుకున్నది నేను ఈ లోపల్ ఫోర్ట్ లోకి వెళ్ళాము ఈ ఫోర్ట్లో బీచ్ బ్యాక్గ్రౌండ్ స్కై లో చాలా బాగా వస్తాయి కానీ ఈ ఫోర్ట్లో బాగా నడవాలి అలాగే బాగా అలసిపోతాం అలసిపోయినప్పుడు తిరిగి మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేసుకోవాలంటే ఆగి నచ్చిన ఫోజ్లో ఫొటోస్ తీసుకోవడమే నాకు సొల్యూషన్ అనిపించింది సో గోవాలో అయితే ఇలా స్కూటీ మీద తిరిగి రకరకాల ప్లేసెస్ చూడడానికి బాగుంటుంది కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది స్కిన్ కలర్ ఫస్ట్ డే గోవా వచ్చిన దానికి మూడు రోజుల తర్వాత గోవా వచ్చిన దానికి చాలా తేడా వచ్చేస్తుంది సో తప్పకుండా సన్ స్క్రీన్ అయితే క్యారీ చేయండి అలాగే ఒక హ్యాట్ కానీ క్యాప్ కానీ ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే గోవా విజిటింగ్ టైం అయితే సమ్మర్ చాలా బాగుంటుంది సో సమ్మర్లో ఖచ్చితంగా క్యాప్ ఓర్ హ్యాట్ ఉండాలి అలా ఉంటే మనం తీసుకునే ఫొటోస్లో మనం చాలా బాగా కనిపిస్తాము అలాగే మన ఫోటో షూట్ కంప్లీట్ అయిందన్న సాటిస్ఫాక్షన్ మనకు చాలా బాగా వస్తుంది తర్వాత మేము ఇలా గూడ ఏరియా అని తాజ్ హోటల్ దగ్గర ఇది ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయి సో ఈ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ అయితే సూపర్ అన్నమాట సో ఇక్కడైతే అందరూ వెయిట్ చేస్తూనే ఉంటారు ఫొటోస్ తీసుకోవడానికి ఒకళ్ళది అయిపోతే నెక్స్ట్ వెళ్ళి పోస్ట్ చేసుకొని ఫొటోస్ తీసుకొని అలా వెరీ బిజీగా ఉంటారు అందరు ఇక్కడ సో ఈ ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా ఒక పది నిమిషాలు మీరు ఫోటోస్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి మీకు అవే తీపి గుర్తులుగా ఉంటాయి ఈ ఫోటో వచ్చి మా ముందు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఈ పోజులో సో చాలాసేపు మా హస్బెండ్ని దిగుదాం దిగుదాం అని రిక్వెస్ట్ చేస్తే ఎప్పటికో ఒప్పుకున్నాక చాలా కష్టపడి రెండు పోజుల్లో ఫోటో దిగా అనమాట సో ఈ ఫోటోలు ఇలా దిగిన తర్వాత ఆ పైన ఇంకొక వ్యూ పాయింట్ ఉంటే అక్కడ కూర్చొని మేము ఇలా ఫోటో తీసుకొని తర్వాత బాగా బీచ్కి వెళ్ళాము బాగా బీచ్లో కొంచెం సేపు సరదాగా తిరిగిన తర్వాత కేఎఫ్సీలో వెళ్ళి కొంచెం తిని ఆ తర్వాత స్కూటీ మీద తిరిగి సౌత్ గోవా వచ్చేసాము సో ఆ సాయంత్రం కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడ హోటల్ బాగుంటుందంటే బెనాలిమ్ బీచ్ దగ్గర జోకాన్స్ హోటల్కి వచ్చాము ఈవినింగ్ ఆ హోటల్ దగ్గర ఈ బీచ్తో ఈ సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది సో ఈ సన్సెట్ ఈ చల్లగాల్లో కొంచెం సేపు ఆ బీచ్ ఒడ్డునంతా నడుస్తూ ఇలా రకరకాల ఫోటోలు అన్నీ దిగాము దిగిన తర్వాత కొన్ని స్టార్టర్స్ ఆ హోటల్లో ఆర్డర్ చేసుకొని తిన్నాము సో ఇక్కడ ఆర్డర్ చేసుకున్న స్టార్టర్స్ అయితే టేస్టీగా ఉన్నాయి కాకపోతే కొంచెం టైం పట్టింది ఆర్డర్ వాళ్ళు డెలివర్ చేయడానికి సో నైట్ వ్యూ హోటల్ దగ్గర వచ్చి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది లవ్లీ అండ్ బ్యూటిఫుల్ అనమాట ఈ సీటింగ్ ఏరియా అయితే లైట్స్ వేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది బయట సీ దగ్గర అంటే బీచ్ దగ్గర అయితే లైట్లో ఫొటోస్ ఇలా వచ్చినాయి ఎంతసేపు దిగినా దిగుతూ ఉండిపోవచ్చు అనమాట సో అలా ఉన్నది సో ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఈ టెంట్ అరేంజ్మెంట్ వచ్చి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ చేశారు వాళ్ళ ఫాదర్ రిటైర్మెంట్కి పార్టీ కింద సో మేము వెళ్ళి ఇలా ఫొటోస్ దిగాము ఆ అరేంజ్మెంట్ వచ్చి అయితే చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ మేము ఇలా ఫొటోస్ దిగిన తర్వాత డిన్నర్ చేసేసి ట్రైన్కి తుమ్కూర్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము తుమ్కూరు దగ్గర దిగి తుమ్కూరు నుంచి బస్లో పావుగడ వెళ్ళాం అనమాట సో ఇలా మా ట్రిప్ ముగిసింది ఈ వీడియోని తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు